నమస్కారం. బంగ్లాదేశ్లో ప్రస్తుత స్థితి అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నది. ఒక్క బంగ్లాదేశ్లోనే ఈ దుస్థితినా అంటే అటు పాక్, ఇటు నేపాల్, దిగువన శ్రీలంక, 2050 నాటికి అడ్రస్లు కూడా ఉండనటువంటి మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, లెబనాన్, ఇజ్రాయెల్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, అమెరికా, కెన్యా, రష్యా, ఉక్రెయిన్, ఇలా చెప్పుకుంటూ పోతే ఏ దేశం తీసుకున్నా కూడా అక్కడ అంతర్యుద్ధమో యుద్ధమో నెలకొని ఉన్నది. రానున్న రోజుల్లో ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో ఊహకు కూడా అందేటటువంటి అవకాశం లేదు. భారత్కు కూడా ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి, భవిష్యత్తు కొంత భయానకంగానే ఉంది అని కొన్ని రిపోర్ట్స్ చెప్తున్నాయి. యాంటీ సిఏఏ అలర్లు, రైతు ఉద్యమాల పేరిట జరిగిన అలర్లు, ఇవన్నీ కూడా అంతర్యుద్ధాల కేటగిరీ కిందకే వస్తాయి. మధ్యలో మరికొన్ని వచ్చాయి అనుకోండి నిరసనల పేరిట, బట్ వీటంతటి ఇంపాక్ట్ చూపించలేకపోయాయి. గుర్తుపెట్టుకోండి, కొందరు మేధావులు వీటన్నింటినీ కూడా ప్రజా పోరాటంగా లేదా ఒక నియంతపైన పోరాటంగా పోరుగా పరిగణిస్తారు. అదంతా తప్పుదారి పట్టించే ప్రయత్నమే, ఇదంతా కొన్ని విద్రోహ శక్తులు ఆడిస్తున్నటువంటి ఆటని. మీడియా సహకారంతో స్వదేశంలో ఉన్నటువంటి ద్రోహులు విదేశాల్లో ఉన్నటువంటి శత్రుమూకలతో కలిసి ముందు ప్రోపగండా, ఆ తర్వాత ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఆ తర్వాత ఫండింగ్స్, వెరసి దాడులు, ఇన్ ద నేమ్ ఆఫ్ నిరసనలు, కథం అంతా అవుట్ ఆఫ్ కంట్రోల్. ఈరోజు బంగ్లా ప్రధానికి, షేక్ హసీనాకి భారత్ ఉంది తోడుగా. అదే భారత ప్రధానికి అలాంటి పరిస్థితి వస్తే, రాదు రాకూడదు, వస్తే తోడున్నటువంటి దేశం ఏదైనా ఉందా? ఒకసారి ఈ ప్రశ్నని పదే పదే వేసుకోండి. ఈ మాట ఊరికనే అనట్లేదు. అందుతున్న సమాచారం ప్రకారం ఎంతటి భయంకరమైన పరిస్థితుల నుంచి షేక్ హసీనా బయటపడిందో తెలుసా? షేక్ హసీనాను బహిరంగంగా ఉరి తీయాలనుకున్నారట. మన ఇంటెలిజెన్స్ ముందస్తు సమాచారం అందించి హసీనాను ఢిల్లీకి చేర్చడం జరిగింది. బంగ్లాదేశ్లో గత కొన్ని రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి ఆందోళనకర పరిస్థితులను భారత్ ఎప్పటికప్పుడు నిశితముగా పరిశీలిస్తూ వచ్చింది. గడిచిన సోమవారం అది తీవ్ర రూపం దాల్చి ప్రధాని షేక్ హసీనా రాజీనామాకు దారితీయడంతో మరింత అప్రమత్తమైంది. ఆమె భారత్కు వస్తున్నారని తెలుసుకున్నటువంటి మన భద్రతా దళాలు గగనతలంపై నిఘా వేశాయి. అటువైపు నుంచి వచ్చే విమానం భారత్లోకి సురక్షితంగా ప్రవేశించేలా చూడాలని నిర్ణయించాయి. భారత వాయుసేన రాడార్లు బంగ్లాదేశ్ గగనతలాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. 3:00 ఆ ప్రాంతంలో అటునుంచి ఓ విమానం వస్తున్నట్లుగా భద్రతా బలగాలు గమనించాయి. దాంట్లో ఎవరు వస్తున్నారో ముందే పసిగట్టిన అధికారులు దాన్ని భారత్లోకి అనుమతించాలని ఆదేశించారు. పైగా ఈ విమానానికి రక్షణ కల్పించేందుకు పశ్చిమ బెంగాల్లోని హాసిమారా వైమానిక స్థావరం నుంచి 101 స్క్వాడ్రన్లోని రఫేల్ యుద్ధ విమానాలు బయలుదేరాయి. ఈ పరిణామాలన్నింటినీ కూడా మన భారత వాయుసేనాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ విఆర్ చౌదరి, పదాతి దళాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది నిశితముగా పరిశీలించినట్లు సమాచారం. హసీనా విమానం హిండన్ ఎయిర్బేస్లో 5:45 దిగింది. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఆహ్వానించారు. అక్కడే దాదాపుగా గంటసేపు మాట్లాడారు. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితులు సహా భవిష్యత్తు కార్యాచరణ గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం అక్కడి నుంచి వెళ్ళి ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీకి పరిస్థితిని ఆయన వివరించారు. ఇది కథ. సో ఇక్కడ మీకు ఒక విషయం గుర్తుకు రావాలి. ఏంటి అంటే, భారత ప్రధాని మోదీపై కూడా నిరసనల పేరిట ఒక దాడికి ప్లాన్ జరిగింది అనేది అప్పట్లో పెద్ద వార్త. అది పంజాబ్కు వెళుతున్నటువంటి మోదీ మధ్యలో ఫ్లైఓవర్ మీద ఒక 1.5 గంటకు పైగా ఆగిపోవాల్సి వచ్చింది. ఎటు వెళ్ళలేని ప్రమాదం అది. పంజాబ్ పోలీసులు నిరసనకారులకు సహకరించిన విషయము ఆలస్యంగా ఇంటెలిజెన్స్ గ్రహించటం ఒక గగుర్పాటు కలిగించినటువంటి విషయం. సో ఇలా ప్రజాస్వామ్య దేశాలు నిలబడకూడదు అని కుట్రలు పనేటటువంటి దేశాలు, వ్యక్తులు ఈ విధంగా ఏ దేశంలో ఉన్న ద్రోహులతో ఆ దేశాన్ని కొల్లగొడుతూ ఉన్నాయి, కూల్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ఇక బంగ్లాదేశ్ ఇప్పట్లో కోలుకోవడం కూడా జరగదు అని అంటున్నారు. తాలిబాన్ టైప్ ఆఫ్ రాజ్యం అక్కడ కనిపిస్తూ ఉంది. బయటకు వస్తున్న వీడియోలు చూస్తూ ఉంటే ఒక్కొక్కటి భయానకంగా ఉన్నాయి. అసలు ఇష్యూ ఎక్కడ మొదలైంది? రిజర్వేషన్లు, ఉద్యోగాలు. కానీ అది ఎటు రూపు దాల్చింది? ఈరోజు ఆ దేశ పార్లమెంటు పైన దాడి చేస్తున్నారు, చేశారు. ప్రధానమంత్రి బంగ్లా పైన దాడి చేశారు. ఇదే అదునుగా ఆ దేశంలో ఉన్న మైనారిటీలపైన దాడి చేస్తున్నారు. అధికార పార్టీ నేతల కార్యకర్తలను చంపుతున్నారు. ఎవరు ఎవరితో చేతులు కలిపారో తెలియదు. కానీ పాకాసురులు, చైనాసురులు, సోకాల్డ్ అగ్రరాజ్యాసురులు తెగ సంతసిస్తున్నటువంటి సమయం ఇది. 2025 నాటికి భారత్లో కూడా ఇలాంటి పరిస్థితులే దాపరించబోతున్నాయి అనేది
కొందరు జోష్యం చెబుతున్నటువంటి విషయం. అదలా ఉంచితే బంగ్లాదేశ్కు పొంచి ఉన్నటువంటి ఈ ప్రమాదానికి సంబంధించిన విషయంలో భారత్ ముందుగానే హెచ్చరించింది ఆ దేశాన్ని. వకార్ ఉజ్ జమాన్ ఈ ఏడాది జూన్ 23న బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్గా నియమితుడయ్యాడు. అతడి గురించి హసీనాను భారత్ ఏడాది ముందే హెచ్చరించింది. జమాన్ అనే ఇతగాడు చైనా అనుకూల వ్యక్తి, అతడితో జాగ్రత్తగా ఉండాలి లేదంటే బర్మా లాంటి సిచ్యువేషన్స్ ఇక్కడ మీకు వస్తాయి అని చెప్పి. అయినప్పటికీ ఏం చేశారు హసీనా ప్రభుత్వం, అతడి నియామకానికే మొగ్గు చూపడం జరిగింది. వీటన్నింటి వెనుక అమెరికా హస్తం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అమెరికాది ఉందా, చైనాది ఉందా, లేకపోతే పాకిస్తాన్ హస్తం ఉందా అనేది పక్కన పెడితే ఇప్పుడు షేక్ హసీనాకి అడ్రస్ లేకుండా అయిపోయింది. అమెరికాను ఎందుకు అనుమానిస్తున్నారంటే షేక్ హసీనాకి అమెరికాతో సత్సంబంధాలు లేకపోవడం అనేది ప్రధాన కారణం. అమెరికా విదేశాంగ శాఖ ఇటీవల బంగ్లాదేశ్లో జరిగినటువంటి ఎన్నికలు స్వేచ్ఛగా పారదర్శకంగా సాగలేదని ఆరోపించింది. సేమ్ మన భారతదేశం పట్ల ఎలాగైతే అనవసరపు వ్యాఖ్యలు మన అంతర్గత విషయాల్లో చేరి చేసిందో అలాంటి వ్యాఖ్యలే బంగ్లాదేశ్ పైన కూడా చేసింది. ఇది 4వ సారి ఎన్నికైనటువంటి హసీనా ప్రభుత్వానికి ఇబ్బందికరంగా పరిణమించింది. కొన్ని నెలలు మౌనంగా ఉన్నటువంటి హసీనా గడిచిన మే నెలలో ఒక సంచలన ప్రకటన చేశారు. బంగ్లాదేశ్లో వైమానిక స్థావరం ఏర్పాటు చేసుకోవడానికి ఒక దేశానికి అనుమతిస్తే తన ఎన్నిక సాఫీగా జరిగేటట్లు చేస్తానని ఆఫర్ ఇచ్చిందని దాని సారాంశం, ఆ ప్రకటన సారాంశం. ఆ ప్రకటన ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అమెరికానే ఆ దేశం అయి ఉంటుందనే అనుమానం కూడా వచ్చింది. నా దేశాన్ని ఎవరికో అద్దెకిచ్చి లేదా అప్పగించి అధికారంలోకి నేను రావాలని కోరుకోవడం లేదు. ఈస్ట్ తైమూర్ వలె వారు ఇక్కడ కూడా బంగ్లాదేశ్లోని చోటోగ్రామ్, మయన్మార్లోని కొంత భాగాన్ని విడగొట్టి కొత్త దేశం ఏర్పాటు చేస్తారు, బంగాళాఖాతంలో ఒక స్థావరాన్ని ఏర్పాటు చేసుకుంటారు అని నాడు హసీనా పేర్కొన్నారు. మోస్ట్లీ ఇది అమెరికాను ఉద్దేశించే. నాటి నుంచి హసీనా ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండదనే ప్రచారం కూడా మొదలైపోయింది. ఆమె కూడా షేక్ ముజిబుర్ రెహమాన్ వంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది అనే అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2 నెలల క్రితం బంగ్లా మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ అజీజ్ అహ్మద్పై అమెరికా ఆంక్షలు విధించింది. దేశంలో ప్రజాస్వామ్యం అణచివేతలో అతడి పాత్ర ఉందని ఆరోపించింది. అటు గతేడాది తమ ఎన్నికల్లో జోక్యం చేసుకుంటున్నారు అంటూ అమెరికా దౌత్యవేత్త పీటర్ హాస్ను బంగ్లా అధికార పక్షం, అవామీ లీగ్ నేతలు ఆరోపించారు. అప్పట్లో రష్యా కూడా అమెరికా తీరును తప్పుపట్టింది, బంగ్లా అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోంది అని ఆరోపించింది. కానీ వీటిని ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తోందని నాడు అమెరికా తోసిపుచ్చింది. ఆ తర్వాత కొన్ని నెలల్లోనే అనూహ్యంగా ఓ న్యాయస్థానం కారణంగా ఈ రిజర్వేషన్ల అంశం తెరపైకి వచ్చింది. ఇది చినికి చినికి గాలివానగా మారింది. దీంతో బంగ్లా ప్రధాని అనూహ్యంగా దేశం వదిలి వెళ్ళిపోవడంతో పాత అంశాలు మొత్తం కూడా ఇప్పుడు తెరపైకి వచ్చి చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతానికి భారత్లోనే ఉంటారు ఎవరు, బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా. షేక్ హసీనా రాజకీయ శరణార్థిగా యూకేలో ఉండాలని కోరుకుంటున్నారు. యాక్చువల్గా దీనికి యూకే సైడ్ నుంచి ఇంకా క్లారిటీ రావాలి, రెస్పాన్స్ రావాలి. కానీ అటు చూసుకుంటే యూకేలోనే సిచ్యువేషన్స్ కంట్రోల్లో లేవు. మానవతా హృదయంతో శరణార్థులను ఆహ్వానిస్తే వాళ్ళు ఇప్పుడు చేసే వేటలో వాళ్ళందరూ గాయాల బలవుతున్నారు. మొత్తంగా యూకే ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఉత్తర్వులు వచ్చే వరకు కూడా హసీనా భారత్లోనే ఉంటారు. ఈ మేరకు కేంద్రం కూడా దానికి సంబంధించిన అధికారిక ప్రకటన చేసింది. బ్రిటన్ కూడా స్పందించింది, ఐక్యరాజ్య సమితి విచారణ చేయాలని కోరింది బ్రిటన్. ఐరాసానే పెద్ద బ్లా బ్లా బ్లా. అమెరికా కూడా జరుగుతున్న పరిణామాలపై విచారం వ్యక్తం చేసింది. చేసిందే అమెరికాని డౌట్ ఇక్కడ. అయితే హసీనా ఎందుకు యూకే వెళ్ళాలనుకుంటున్నారు, భారత్ బెస్ట్ ఆప్షనే కదా అని చాలామంది అనుకోవచ్చు. కానీ మ్యాటర్ ఏంటంటే షేక్ హసీనా సోదరి రెహానా యూకే పౌరురాలు. ఆమె కుమార్తె తులిప్ సిద్దికి ప్రస్తుతం లేబర్ పార్టీ తరపున పార్లమెంట్ సభ్యురాలు. అదే పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది. సో ఆ దేశంలో ఉంటే కొంచెం ఎక్కువగా తనకి రక్షణ ఉంటుంది అని అనుకుంటున్నారు. ఆ మేరకు అభ్యర్థన పెట్టుకున్నారు రాజకీయ శరణార్థిగా. ఇక ఇప్పుడు బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాలన్నీ కూడా ఇప్పుడు భారత రక్షణ నిఘానీడలో ఉన్నాయి. ఇక్కడే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఒక ప్రకటన చేసింది, మమతా బెనర్జీ గారు. చోద్యంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లకు సంబంధించిన వీడియోలు ఎవరు కూడా వ్యాప్తి చేయొద్దు, అది అశాంతికి కారణం కాగలదు అని. అక్కడ ఇదే అదనుగా హిందువుల ఇళ్లల్లోకి, క్రిస్టియన్స్ ఇళ్లల్లోకి, ఈవెన్ అక్కడ ఎడ్యుకేటెడ్ ముస్లిమ్స్ ఉంటారు కదా వాళ్ళ ఇళ్లల్లోకి, అధికార పార్టీ అన్ని మతాల వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు సంబంధించినటువంటి ఇళ్లల్లోకి చొరబడి దారుణంగా చంపేస్తున్నారు. పిల్లలు పెద్ద అని చూడకుండా పెట్రోల్ పోసి తగలబెడతా ఉన్నారు. ఆడపిల్లలైతే అత్యాచారాలకు గురి కాబడుతూ ఉన్నారు. రావణ కాష్టం, మీరు ఆ వీడియోలు చూస్తే ఇలా వెళ్తున్నటువంటి స్టూడెంట్స్ గుంపు ఉంది అక్కడ,
అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, కేవలం హిందువులే కాదు. దొరికినోడు దొరికినట్లుగా అన్నట్లుగా లాక్కు వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవన్నీ అక్కడ నుంచి వస్తున్న వీడియోలే. అవి ప్రపంచం ఎందుకు చూడొద్దు? ఇక్కడ మమతా బెనర్జీ అది చెప్పాలి. చూస్తేనే కదా రియాలిటీ తెలుస్తుంది, ఇది నిజంగా పోరాటమా, లేకపోతే విద్యార్థులు చేసేటటువంటి నిరసననా, లేకపోతే విద్రోహక చర్యనా. సో ఇప్పుడు వాటికి సంబంధించిన వీడియోలు నెట్టెంట వైరల్ అవడంతో ఈ బెంగాల్ మమతకు బెంగ పట్టుకుంది. పైగా ఈ మమతా బెనర్జీ ఈ మధ్య చేసినటువంటి కామెంట్స్ ఎన్ని లక్షల మంది అయినా మా రాష్ట్రాలకి రావచ్చు, మా రాష్ట్రానికి, ఐ మీన్ పశ్చిమ బెంగాల్కి. ఇప్పుడు ఎందుకంటే పశ్చిమ బెంగాల్ని భారత్కి ఒక సెపరేట్ కంట్రీగా చూస్తుంది కదా, భారత్లో భాగంగా చూడరు కదా వీళ్ళందరూ కూడా. సో శరణార్థులుగా వాళ్ళందరూ కూడా వచ్చేస్తే మేము చూసుకుంటామని చెప్పడం జరిగింది. అలాగే వచ్చారు కూడా, వారికి ఇప్పుడు పాఠాలు నేర్పుతోంది, చక్కగా ఉండండి, ఎవరితో గొడవలు పడకండి అని. ఆ వీడియోలు కూడా మీరు చూడొచ్చు. ఇలా ఈ పాపంలో మమతా బెనర్జీ పాత్ర కూడా ఉందా అని అనిపించక మానదు. ఇక అసలు విషయానికి వద్దాం. ఇది ప్రజా పోరాటం అని, నిరసన బాట అని, హక్కుల నినదింపు అని, నియంతకు వ్యతిరేక యుద్ధం అని కొంతమంది కథనాలు రాస్తున్నారు. కానీ ఎంతవరకు ఇది నిజం? వైరల్ అవుతున్న అక్కడి దృశ్యాలు కనుక మీరు చూస్తే, మీరు గమనిస్తే, నిరసనకారులు బంగ్లా బంధు విగ్రహాన్ని నేలకూల్చడం, పైగా ఉరివేసి లాగటం, ఆ ప్రాసెస్ కూడా మీరు చూడాలి. షేక్ హసీనా చిక్కి ఉంటే ఆమెను కూడా అలాగే ఉరి వేయాలి అనుకున్నారు. ఇప్పటికే కొన్ని కొన్ని ఫ్లైఓవర్ల దగ్గర కొంతమందిని ఉరివేసినటువంటి దృశ్యాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. వారెవరు ఏమిటి అనే పూర్తి వివరాలు తెలియకపోయినా బంగ్లాదేశ్ నుంచి వైరల్ అవుతున్న దృశ్యాలు ఇవి. పార్లమెంట్లో చొరబడి ధ్వంసం చేయటం, షేక్ హసీనా లోదుస్తులను ప్రదర్శించటం, ఇది అన్నిటికంటే దౌర్భాగ్యం. ఏదో పెద్ద ఘనకార్యం సాధించినట్లు ఇలా చూపించటం, ప్రధాని బంగ్లా లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకువెళ్ళిపోవటం, కుర్చీలు, సోఫాలు, వాట్ నాట్, దొరికినోడు దొరికినట్లు తీసుకువెళ్ళిపోవటం, అక్కడ ఆహారం ఉంటే లొట్టలు వేసుకొని తినడం, ఆ చికెన్ పీసులను తినుకుంటూ ఒక సెల్ఫీ వీడియో తీసుకొని అవేదో పెద్ద పోరాట విజయంలాగా వాటిని కూడా పబ్లిష్ చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటితో పాటుగా అక్కడ ఉన్నటువంటి మైనారిటీలు, పర్టిక్యులర్లీ హిందువుల ఇళ్లపై దాడులు చేసి అత్యాచారాలు, హత్యలు చేయటం, కొంతమంది ధైర్యంగా వాటిని షేర్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఒప్పుకోవు వాటిని షేర్ చేయడానికి. ఇన్స్టా అండ్ ట్విట్టర్ మాధ్యమాల్లో షేర్ అవుతూ ఉన్నాయి. అవి ఎంత వేదన పడుతూ ఉన్నారు, ఎంత ఏడుస్తూ ఉన్నారు ఆ ఆడపిల్లలు. వాళ్ళు అరుస్తూ ఉంటే మన గుండె పగిలిపోతూ ఉంటుంది. అరే మీరు నిరసన చేస్తూ ఉండి సడన్గా ఈ అటాక్ ఏంట్రా? ఇదంతా కూడా ఎప్పటి నుంచో గూడు కట్టుకున్నటువంటి ఒక ఉన్మాదం. దేవాలయాలపై దాడి, చర్చిలపై దాడి, అధికార పార్టీ కార్యాలయాలపై, నేతలపై దాడి, హత్యలు చేయటం, ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడి ప్రజా పోరాటానికి చిహ్నాలు? ప్రజా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి, రిజర్వేషన్ల విషయంలో డిమాండ్స్కి ఏం లింక్ ఉంది? వీళ్ళందరూ కూడా ఇది గొప్ప ప్రజా పోరాటంగా, ఈ బర్కా దత్త, రావిష్ కుమార్, మొహమ్మద్ జుబేరు, లేకపోతే ఎవడాడు, నిబ్బా రాతి, వీళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. 1971 జరిగిన బంగ్లాదేశ్ లిబరేషన్ వార్లో అమరులైపోయిన వారి కుటుంబంలోని వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 30% రిజర్వేషన్ను హసీనా ప్రభుత్వం అమలు చేసింది. ఈ రిజర్వేషన్ కోటా వల్ల హసీనా పార్టీ మద్దతుదారుల పిల్లలకే ఉద్యోగాలు వస్తున్నాయని, ఇతరులకు అన్యాయం జరుగుతుందని విద్యార్థులు రోడ్డెక్కడం జరిగింది. ఈ రిజర్వేషన్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని విద్యార్థులు చేసిన నిరసన జూలై నెలలో పతాక స్థాయికి చేరింది. ఇది వార్త, ఇది పైన కథ. అసలు కథ రాజకీయ శక్తులది, అలాగే ఇదే అదునుగా ఎదురు చూసేటటువంటి మతోన్మాదులది. అటు షేక్ హసీనా రాజీనామాతో తలెత్తినటువంటి ఈ రాజకీయ అనిశ్చితితో బంగ్లాదేశ్ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ పార్లమెంటును రద్దు చేశారు. ఈ పరిణామంతో జనవరి 7 జరిగినటువంటి బంగ్లాదేశ్ 12వ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పడిన ప్రభుత్వం రద్దయిపోయింది. అంతేకాదు బంగ్లాదేశ్లో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతూ ఉన్నాయి. షేక్ హసీనా ప్రత్యర్థి ఖలీదా జియా జైలు నుంచి విడుదలయ్యారు. అటు మరొక వ్యక్తి హైలైట్ అవుతూ ఉన్నాడు. ఈ విద్యార్థుల పేరిట మూమెంట్ క్రియేట్ చేసినటువంటి విద్యార్థి సంఘం నాయకుడు అనుకోవాలో, లేకపోతే ఇంకొక విద్యార్థి అనుకోవాలో, ఓ 20 కుర్రాడు నహీద్ ఇస్లాం అంట. సో ఇతను ఢాకా విశ్వవిద్యాలయంలో సోషియాలజీ విద్యార్థి. సో ఇతను లీడ్ చేసినటువంటి ఈ మూమెంటే ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ విద్యార్థి నాయకుడు హీరో. సో ఇతను చెప్పినట్లుగా ప్రభుత్వ ఏర్పాటు కావాలనే డిమాండ్లు వస్తూ ఉన్నాయి. ఆర్మీ చీఫ్తో ఇప్పుడు భేటీ కానున్నాడు. సో ఇవన్నీ కూడా భారత్తో పాటుగా ప్రపంచం అబ్జర్వ్ చేస్తోంది. మనం కూడా అబ్జర్వ్ చేయాలి. మన పక్కన ఏం జరుగుతుందో మనకు తెలియాలి. మన చుట్టూతో ఏం జరుగుతుందో మనం పక్కాగా అవగాహన పెట్టుకుని ఉండాలి. అయితే ఇక్కడ భారత్కి కూడా ఇలాంటి పరిస్థితులే రానున్నాయి, అది కూడా 2025 అని చాలామంది అంటున్నారు. రాహుల్ గాంధీ గారికి ఇక్కడ కొన్ని ప్రశ్నలు అడగాలి. రాహుల్ గాంధీ గారు మాట్లాడితే లండన్ వెళ్ళిపోయి
అక్కడ మా దేశంలో ఏదో జరిగిపోతుంది, రండి చూడండి అని అంటూ ఉంటారు కదా. అంతేకాదు అమెరికన్స్ మస్ట్ సేవ్ ఇండియన్ డెమోక్రసీ అని కూడా పిలుపునిచ్చారు ఆయన. అమెరికన్స్ మస్ట్ సేవ్ ఇండియన్ డెమోక్రసీ. వాళ్ళు ఎవరు మనకి డెమోక్రసీ సేవ్, మన డెమోక్రసీ సేవ్ చేయడానికి? అదే రాహుల్ గాంధీకి ఇప్పుడన్నా అర్థమవుతోందా? క్యాబినెట్ మీటింగ్లో ఆయన కూడా పార్టిసిపేట్ చేశారు కదా విపక్ష నేతగా. ఇప్పటికైనా తెలుస్తోందా మన భారతదేశం అంటూ ఉంటేనే రాహుల్ గాంధీ ఉంటారు, మోదీ ఉంటారు, మనమంతా ఉంటామని? విదేశాలు మన దేశానికి సంబంధించిన అంతర్గత విషయాల్లో ఇన్వాల్వ్ అయితే, ఎంటర్ అయితే ఎలా ఉంటుందో రాహుల్ గాంధీకి ఇప్పుడైనా తెలియాలి. చైనా, అమెరికా, ఆఖరికి పాక్ కూడా బంగ్లాను కిరిగి పడేశాయి. అక్కడ ప్రతిపక్ష పార్టీకి ఎన్నికలు, విద్యా సంస్థలు ఇలాంటివి ఏమి ఇష్టం ఉండదు. ఒక టైప్ ఆఫ్ తాలిబానిజం అది, దాని విధానమే వేరు. ఇప్పుడు అదే ఆ దేశాన్ని ఏలబోతోంది. మరి చూడాలి ఏం జరుగుతుందో. టూల్ కిట్ గ్యాంగులతో, అల్లర్లతో, విద్యార్థుల సంఘాల పేరుతో, రైతుల పేరుతో మన దేశంలో కూడా ఇలానే చేయాలనుకుంటున్న పరిస్థితుల్లో మనమెంతో అప్రమత్తంగా ఉండాలి. అటు నెట్టింట వైరల్ అవుతున్నటువంటి కొన్ని వార్తలు, చిత్రాల విషయానికి వస్తే వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నిబ్బారాతి అని మనం ఎప్పుడో చాలా సందర్భాల్లో చెప్పుకున్నాం కదా, ఇతగాడి పాత్ర కూడా ఉంటుంది. ఇతగాడు క్రియేట్ చేసిన ప్రోపగండా సేమ్ మన భారతదేశంలో కూడా డిక్టేటర్షిప్, మోదీ నియంత ఇవన్నీ కూడా చేశాడు చాలా. ఇతను 2022-23 ఆ టైంలో అనుకుంటా ఒక వీడియో చేశాడు. ఏంటా వీడియో? బంగ్లాదేశ్ భారత్ కంటే చాలా బెటర్ పొజిషన్లో ఉందని. సో ఇలాంటి వాళ్ళు వీడియోలు చూసి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా భారత్ జీడిపి పాకిస్తాన్ కంటే తక్కువ ఉంది, బంగ్లాదేశ్ కంటే తక్కువ ఉంది, శ్రీలంక కంటే తక్కువ ఉందని విమర్శలు చేసేవాళ్ళు ఆ తర్వాత అబాసు పాలయ్యారు. ఆ వీడియో ఒకసారి ప్లే చేస్తాను చూడండి. బంగ్లాదేశ్ కై పారామీటర్స్ మే ఇండియా కో పీచే ఛోడ్ చుకా హై యా ఛోడ్నే వాలా హై. బంగ్లాదేశ్ ఏక్ బహుత్ బడా పాజిటివ్ ఎగ్జాంపల్ సెట్ కర్ రహా హై ఆజ్ కే దిన్ అప్నే నైబరింగ్ కంట్రీస్ పే కి కైసే రియాలిటీ మే డెవలప్మెంట్ కరీ జాతీ హై. బంగ్లాదేశ్ మే రహనే వాలే లోగ్ ఆన్ ఎవరేజ్ ఇండియన్ సే జ్యాదా ఖుష్ హై కి బంగ్లాదేశ్ కై పారామీటర్స్ మే. బంగ్లాదేశ్ లో ఉండే వాళ్ళు చాలా పారామీటర్స్ లో చాలా హ్యాపీగా ఉన్నటువంటి పౌరులు అని చెప్తా ఉన్నాడు అన్నమాట. ఇది మనకి ఈ నిబ్బరాతి లాంటి వాళ్ళు చేసినటువంటి ప్రచారం. వాట్ ఈస్ ద సిచ్యువేషన్ రైట్ నౌ ఇన్ బంగ్లాదేశ్? దీనికి ఆయన ఇచ్చిన కవరింగ్ ఏంటి? నేను అప్పుడు చెప్పాను, అప్పుడు లెక్కల ప్రకారం ఎప్పుడు అది 2022, 2 సంవత్సరాల్లోనే ఎంత మార్పు వచ్చేసింది అంటే నువ్వు సరిగ్గా అవగాహన చేయలేదని నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు తప్పుడు లెక్కలతో ప్రాపగండా క్రియేట్ చేసావని. ఈ మధ్య ఇంత రచ్చ కాక మునిపే ఒక వీడియో చేశాడు ఆయన యూట్యూబ్లో డిక్టేటర్షిప్ అనే పేరుతోనే షేక్ హసీనా మీద. వీళ్ళందరూ కూడా ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే నిండుగా ప్రజాస్వామ్యంతో ఉండేటటువంటి దేశాల మీద ఇలా చల్లుతూ ఉంటారనమాట కిరోసిన్. స్క్రీన్ మీద చూడొచ్చు మీరు, ఇటు షేక్ హసీనా సన్ సేస్ హిజ్ మదర్ విల్ నెవర్ రిటర్న్ టు బంగ్లాదేశ్. హి సెడ్ హిజ్ ఫ్యామిలీ ఈజ్ టైర్డ్ ఆఫ్ సేవింగ్ కంట్రీ ఎవ్రీ టైమ్. తమ కుటుంబం దేశాన్ని కాపాడడానికి చాలా శ్రమించింది, అలసిపోయింది, ఇకపై నా తల్లి షేక్ హసీనా ఆ దేశాన్ని ఇక తిరిగి ఆ దేశానికి వెళ్ళదు అని చెప్పడం జరిగింది. ఆ ట్వీట్ మొత్తాన్ని మీరు పాజ్ చేసి చూడొచ్చు, ఆయన ఎక్స్ప్రెస్ చేసినటువంటిది. అలాగే ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఆఫ్ బంగ్లాదేశ్ అని ఈ పిక్ కూడా వైరల్ అవుతోంది. ఆల్ ఐస్ ఆన్ హిందూస్ ఆఫ్ బంగ్లాదేశ్ ఇది వైరల్ చేయాలి. మరి రఫా పేరుతో డబ్బులు తీసుకొని ఈ సోకాళ్ళు సెలబ్రిటీలు అందరూ షేర్లు చేశారు, ఇప్పుడు ఎక్కడ కనిపించరే? ఇప్పుడు నిజం కదా, ఇది జరుగుతోంది కదా. ఆ తర్వాత మీరు స్క్రీన్ మీద చూడొచ్చు ఒక పిక్, షేక్ హసీనా లోదుస్తులను వాడు ప్రదర్శిస్తూ ఉన్నాడు. ఒక ఉన్మాది, ఇతడు విద్యార్థి, ఇతనికి ఉద్యోగం కావాలి. అలాగే ది డైలీ స్టార్లో వచ్చినటువంటి వార్త, హిందూ హౌసెస్ బిజినెసెస్ అటాక్డ్ ఇన్ 27 డిస్ట్రిక్ట్స్ అనే వార్తను మీరు అక్కడ చూడొచ్చు. ఇది జరుగుతుంది అక్కడ. అలాగే ఇంకొక దారుణం, బంగ్లాదేశ్ క్రికెటర్ లితన్ దాస్, హీఈస్ నేషనల్ హీరో ఆఫ్ బంగ్లాదేశ్, హిజ్ హౌస్ వాజ్ సెట్ ఆన్ ఫైర్ బై ఇస్లామిస్ట్స్. దిస్ ఈజ్ ద కండిషన్ ఆఫ్ ఎన్ ఎలైట్ హిందూ ఆఫ్ బంగ్లాదేశ్, కండిషన్ ఆఫ్ కామన్ హిందూస్. సో అతడు హిందూ అవడం వల్ల అతడి ఇల్లు కూడా తగలబడిపోయింది, ఇదే పనిలో పనిగా అన్నట్టు. ఇంకోటి ఈ పిక్చర్ చూడండి, దే షో దిస్ టు హైడ్ దిస్. మహమ్మద్ జుబైర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే హిందూ ఆలయాల్ని లేదా హిందువులకు సంబంధించినటువంటి కట్టడాల్ని కాపలా కాస్తున్నటువంటి బంగ్లాదేశీ వాసులు లేదా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అని ప్రొజెక్ట్ చేసేలాగా పైపిక్కి ఉంటుంది. కింద యథార్థంగా జరుగుతున్నది ఏంటి, పిక్చర్స్ తీసేస్తారు, తర్వాత దాని మీద తగలబెట్టేసి వెళ్ళిపోతారు. ముందు బాగున్నప్పుడు పిక్స్ తీసి రిలీజ్ చేస్తారు. ఎవరి ప్రోపగండా ఎవరికి తెలియదు? అక్కడ ఆ ఇళ్లల్లో బంగ్లాదేశ్కి సంబంధించినటువంటి హిందువుల ఇళ్లల్లోకి చొరబడి అక్కడున్న విగ్రహాల మీద హిందువుల్ని కొట్టి చంపుతున్నారు, కట్టి చంపుతున్నారు, దాంతోపాటుగా ఈ విధంగా దాడి కూడా చేస్తూ ఉన్నారు.
అటు లాస్ట్లో మీకు వీడియో పెడతాను. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ గారు ఒక వివరణ అయితే ఇచ్చారు. ఆయన ఏమంటున్నారంటే, ఇండియాస్ మోదీ గవర్నమెంట్ అఫీషియలీ రైజెస్ కన్సర్న్స్ ఫర్ ద సేఫ్టీ ఆఫ్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్. హీ టెల్స్ పార్లమెంట్ దట్ షేక్ హసీనా ఈజ్ ఇన్ ఇండియా ఫర్ షార్ట్ టర్మ్. హీ రివీల్డ్ ఎట్ ఎ వెరీ షార్ట్ నోటీస్ షీ రిక్వెస్టెడ్ అప్రూవల్ టు కమ్ ఫర్ ద మూమెంట్ టు ఇండియా. దిస్ ఈజ్ వరియింగ్ దట్ మైనారిటీస్ దైర్ బిజినెస్ అండ్ టెంపుల్స్ ఆల్సో కేమ్ అండర్ అటాక్ అట్ మల్టిపుల్ లొకేషన్స్. ఇది మన జయశంకర్ గారు చెప్పినటువంటి విషయం, ఆయన అధికారికంగా ఈరోజు సభలో ప్రకటించినటువంటి విషయం. వీటితో పాటు ఇంకో వీడియో చూపిస్తా చూడండి, చూడొచ్చు. ఒకడు కుర్చీలు ఎత్తుకుపోతూ ఉన్నాడు, ఇంకొకడు ఏదేదో పువ్వులు, ఆఖరికి పూల బొకేల్లో ఉన్నటువంటి ప్లాస్టిక్ పువ్వులు కూడా ఎత్తుకుపోతూ ఉన్నారు, రిక్షాల్లో మోసుకుపోతూ ఉన్నారు సోఫా సెట్లు. ఇంత దుర్మార్గం ఫ్యాన్లు, పూల మొక్కలు, టీవీ, వాట్ నాట్, ఆఖరి బ్యాగులు అన్నీ ఎత్తుకుపోతూ ఉన్నారు. ఇది అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్. వీళ్ళందరూ స్టూడెంట్లు, వీళ్ళు చేస్తుంది నిరసన అంట. మనం కనుక దీన్ని కనుక ఎక్స్ప్రెస్ చేయకపోతే మనకి బ్రాడ్ మైండ్ సెట్ లేదు. ఇంకొక వీడియో చూడవచ్చు, ఆ వీడియోలో మీరు పూరి జగన్నాథుడు సంబంధించినటువంటి విగ్రహాలు ధ్వంసం అయ్యే విధానం చూడవచ్చు. సో ఇది పరిస్థితి. లాస్ట్లో మీకు వీడియో పెడతాను, మన జయశంకర్ గారు ఏం మెసేజ్ ఇచ్చారు, ఓవరాల్గా దీని గురించి బ్రీఫ్ ఏమి ఇచ్చారని. ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా భారతదేశంలో కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ ఎలా దీన్ని అధిగమించవచ్చు అంటే భారతీయుల ఐక్యత, సరైనటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం, ఈ రెండూ కనుక కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా మనకి ఇలాంటి థ్రెట్స్ ఎన్ని వచ్చినా కూడా అధిగమించగలం. ముస్లిం, క్రిస్టియన్, హిందూ, బౌద్ధ, పార్సీ, ఇలా జైన ఏ పేరుతో ఉన్నా కూడా మనమందరం దేశం విషయానికి వస్తే ఒక్కటై కొట్లాడాల. ఒక్కటై కొట్లాడి ఆఖరికి మనం మన దేశం బాగా ఉంటే మనలో మనం కొట్టుకుందాం, అది ఎలాగో మనకు అలవాటే. సో ఈ నేచర్ కనుక మనం బిల్డప్ చేసుకుంటే ఇలాంటి మూర్ఖులు లేకపోతే ఇలాంటి ఉన్మాదులు చేతిలోకి మన దేశం వెళ్లకుండా కాపాడుకోవచ్చు. లేదు అనుకుంటే మనకు కూడా ఇలాంటి రోజులు రావడానికి పెద్దగా ఎక్కువ కాలం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. తస్మాత్ జాగ్రత్త, అబ్జర్వ్ చేయండి సరిగ్గా. జై హింద్, జై భారత్. యాజ్ ఆనరబుల్ మెంబర్స్ ఆర్ అవేర్, ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ హవ్ బీన్ ఎక్సెప్షనలీ క్లోజ్ ఫర్ మెనీ డెకేడ్స్ ఓవర్ మెనీ గవర్నమెంట్స్. కన్సర్న్ అబౌట్ రీసెంట్ వయలెన్స్ అండ్ ఇన్స్టెబిలిటీ దే ఇస్ షేర్డ్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్. సిన్స్ ది ఎలక్షన్ ఇన్ జనవరి 2024, there has been considerable tension, deep divides, and growing polarization in Bangladesh politics. This underlying foundation aggravated a student agitation that started in June this year. There was growing violence, including attacks on public buildings and infrastructure, as well as traffic and rail obstruction. The violence continued through the month of July. Throughout this period, we repeatedly counseled restraint and urged that the situation be diffused through dialogue. Similar urgings were made to various political forces with whom we were in touch. So, despite a Supreme Court judgment on 21 July, there was no let up in the public agitation. Various decisions and actions taken thereafter only exacerbated the situation. The agitation at this stage coalesced around a one-point agenda, that is that the Prime Minister, Sheikh Hasina, should step down. On 4th August, events took a very serious turn. Attacks on the police, including police stations and government installations, intensified even as overall levels of violence greatly escalated. Properties of individuals associated with the regime were torched across the country. What was particularly worrying was that minorities, their businesses and temples also came under attack at multiple locations. The full extent of this is still not clear.